అందరికీ నమస్కారం ఈరోజు సరే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా గిరిజన బంజారా జాతికి ఒక పండగ రోజు ఈ సుదినం రోజు లక్షలాదిగా వచ్చిన మా బంజారా సోదరుల ముందు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నేను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మీ క్యాబినెట్లో ఉండి మాట్లాడే ఒక గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ఈ రాష్ట్రంలో ఉండే ఆదివాసీ బంజారా సోదరులందరి తరఫున నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్ సార్ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో ఆదివాసీ కొమరం భీం భవన్ సేవాలాల్ బంజారా భవన్ రెండు కూడా నిర్మాణం పూర్తి చేసుకొని మీ నాయకత్వంలో మీ అమృత హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన సోదరులను ఆదివాసీ సోదరులను పిలిపించుకొని ఒక ఆత్మీయ సభను నిర్వహించుకుంటున్న సందర్భంలో ఏర్పాటు చేసుకున్న ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ప్రియతే మన నాయకులు బడుగు బలహీన వర్గాలు గిరిజన ఆదివాసుల ఆశా జ్యోతి రాష్ట్ర రథసారధి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గౌరవ పెద్దలు మండలి చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారికి శాసన సభాపతి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి పెద్దలు కేశవరావు గారికి వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులకు గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి గౌరవ శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు వివిధ స్థాయిలో ఈ మహాసభను విజయవంతం చేయడానికి విచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం రామరాం సరే రోజు గిరిజన పండుగలన్నీ ఒక్కరోజు కలిసి వచ్చినట్టుగా అనుభూతి కలుగుతా ఉంది మేము కలగనలేదు మా గిరిజన నివాసం మా బంజారాలు బంజారా హిల్స్లో గొడ్లు మేపుకునే వాళ్ళు మా సేవాలాలు కూడా అక్కడికి వచ్చి ఉండేవారని మేము విని ఉన్నాం అటువైపు కనీసం కన్నెత్తి చూడలేని పరిస్థితిలో మా ఆత్మగౌరవ భవనాల పేరిట మరి వాళ్ళ ఆత్మగౌరాలను నిజంగా నిలబెట్టే విధంగా మీరు కట్టించిన కోట్లాది రూపాయల విలువైన స్థలంలో నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఆ భవనాలు భారతదేశంలో ఏ గిరిజన ఏ రాష్ట్రంలో గిరిజన జాతి కోసం లేవు అది హైదరాబాద్లోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో తలమానికంగా ఉండటం నిజంగా ఈ రాష్ట్రంలో గిరిజన జాతి చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను సార్ అదే కాదు దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు భవనాలు మరి గిరిజనుల కోసం ఇప్పటికే బంజారాల కోసం మనం కట్టియడం జరిగింది సార్ ఇంత మనసు పెట్టి గిరిజన బంజారా ఆదివాసీల సంక్షేమం కోసం వాళ్ళ అవసరాలు తీర్చిన నాయకుడు గతంలో మేము ఎప్పుడు చూడలేదు సార్ డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర వజ్రోత్సవాలు మొన్ననే జరుపుకుంటున్నాం ఈ రోజు హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రత్యేకమైన రోజు సార్ ఈ రోజు రాచరిక వ్యవస్థ నుంచి స్వాతంత్ర భారతదేశంలో మరి ప్రాంతం విలీనమైనటువంటి సమైక్యత దినోత్సవం మనం పాటిస్తున్న రోజు ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనులకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చి వారందరితో సభ నిర్వహించడం తెలంగాణ జాతి గిరిజన జాతికి ఆదివాసీ జాతికి మీరు ఇస్తున్న గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను సార్ సార్ ఈరోజు మీరు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ కార్యక్రమాన్ని తీసుకున్న మొదటి లబ్ధిదారులు మా గిరిజనులు ఆదివాసీ దళిత బిడ్డలు మాత్రమే ఆ రోజు మరి గౌరవ సీఎస్ గారు అనేక కార్యక్రమాలు చెప్పారు మా సోదరుడు రేఖాకాంతరావు గారు చాలా విషయాలు చెప్పారు సార్ నేను వాటి జోలికి పోను కానీ ఒక ఆడబిడ్డగా ఆ రోజు గిరిజన తండాలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీరు చూసి చలించి ప్రవేశపెట్టిన కళ్యాణ్ లక్ష్మి అద్భుతంగా మా గిరిజన బిడ్డల కుటుంబాల్లో వెలుగునిస్తా ఉంది మరి అది ఎవరు కూడా మర్చిపోలేనటువంటిది సార్ సార్ మా బిడ్డలు చాలామంది మరి ఈరోజు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అచీవర్స్గా వేలాదిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చారు సార్ అవకాశం ఇస్తే అందిపుచ్చుకొని మరి విమానాలు నడుపుతున్నారు మరి ఎవరెస్ట్ను ఎక్కేనంత మరి ముందుకు పోతా ఉన్నారు సార్ ఈ కృతజ్ఞత మా జాతికి ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్ గతంలో గిరిజనులంటే కేవలం ఓటు బ్యాంకుగా చూశారు గిరిజనులంటే అమాయకులు అడవి బిడ్డలు ప్రశ్నించడం కూడా రాదు అనే స్థాయి నుంచి వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళ ప్రాంతాన్ని పాలించుకునే విధంగా గొప్ప అవకాశం ఇచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు నేను కూడా ఒకప్పుడు సర్పంచ్గా చేశాను సార్ కానీ ఆ రోజు మరి అనేక రాజకీయ పార్టీలో ఇక్కడ ఉన్న వాళ్ళం పనిచేశాం ఏ రాజకీయ పార్టీ మా గిరిజన ఆదివాసీలను మరి వాళ్ళు కనీసం మనుషులుగా కూడా చూడలేదు వాళ్ళ అవసరాలు ఏంటో కూడా తెలుసుకోలేదు కానీ అవకాశం ఇచ్చి చేయతనిచ్చి గొప్పగా మరి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ మేలు మా జాతి ఎప్పుడూ మర్చిపోదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ సార్ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక ఏళ్ళుగా మరి గిరిజన ఆవాసాల్లో కరెంటు లేని దుస్థితి ఒక క్యాబినెట్లో ఆ విషయం తెలుసుకొని మాకు కేకలు వేసి ఈ బడ్జెట్లోనే మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించి డెబ్బై ఏళ్ళ స్వాతంత్రంలో కూడా గిరిజనులు చీకట్లో మగ్గకూడదు అందరితో సమానంగా వాళ్ళు గౌరవంగా ఉండాలి జీవించాలని చెప్పి మరి అసలు కరెంటు లేని ఆవాసాలకు మరి త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చి ఈరోజు మమ్మల్ని చేయతనిస్తూ ముందుకు నడిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సార్ ఇందాకే సిఎస్ గారు చెప్పారు ఒక గిరిజన బిడ్డ హైదరాబాద్ చదువుకొని వస్తే ఎక్కడో ఉద్యోగమో ఒక కారు డ్రైవర్ గా మిగలకూడదు తనే ఒక వ్యాపారవేత్తగా ఒక ఇండస్ట్రీ పెట్టుకునే విధంగా మీరు తీసుకొచ్చిన మీ పేరుతోని మరి సీఎం ఎంటర్ప్రెనర్షిప్ ని బ్రహ్మాండంగా అన్ని పుచ్చుకొని మా బిడ్డలు ముందుకు సాగుతా ఉన్నారు సార్ మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తే నీట్ కావచ్చు జేఈ కావచ్చు బ్రహ్మాండంగా మరి మా బిడ్డలు విజయాన్ని సాధించిను అని చెప్పి మేము మా నిరూపించుకుంటున్నాం సార్ సరే ఈ దేశంలో మరి అనేక రాజకీయ పార్టీలు వచ్చిపోయినాయి కానీ మా అవసరాలు గుర్తించి మాకు పట్టేడు అన్నం పెట్టాలి మా అవసరాలు కూడా ఉన్నాయి మేము ఆత్మగౌరవంతో ఉండాలని భావించింది మీరొక్కరే అందుకనే సార్ మన రాష్ట్రంలో గిరిజనులు మరి ఎలాంటి దుస్థితిలో ఉన్నారో స్వయంగా మీరు మరి పోరాట కాలంలో తెలంగాణ ఉద్యమ కాలంలో తీసుకున్న అనేక ప్రాంతాలు సందర్శించి వాళ్ళ అవసరాలు తీసుకొని మరి అవన్నీ తీర్చున మీరు ఈ జాతి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి మరి ఈరోజు మీరు గిరిజన జాతికి ఏ విధంగా మేలు చేస్తున్నారో ఒక్క మాటలో చెప్పాలంటే మరి మా గిరిజన జాతి అంతా ఎదురు చూస్తూ ఉంది సార్ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే ఈ రాష్ట్రంలో ఏదైతే గిరిజన శాతానికి సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా క్యాబినెట్ సాక్షిగా మీరు తీర్మానం చేసి పంపించారు కొన్ని రాజకీయ పార్టీలు గిరిజనుల పట్ల వాళ్ళు అమాయకులని మరి అడవి బిడ్డలు ఏం చెప్తే అది వింటారనుకొని మాయ మాటలు చెప్తా ఉన్నారు గిరిజన సమాజం అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది నిజంగా వాళ్ళకు ప్రేమ ఉంటే మరి మాట్లాడే వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదేళ్లలో ఎక్కువ కాలం ఈ దేశాన్ని పాలించింది ఆ రోజు చేయింది ఈ రోజు ఏ విధంగా చేస్తారో అడగాల్సిన అవసరం ఉంది ఎనిమిదేళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంగా మీరు చూసిన కష్టాలు మా యువతకు ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని మనం ఇప్పటికే కేంద్రానికి పంపించాం వాళ్ళు కోరుకున్నట్టు ఈడబ్ల్యూఎస్ని ని తీసుకొచ్చారు ధనికుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు మీరు పెద్ద మనసు దాన్ని అమలు చేస్తా ఉన్నారు కానీ గిరిజనులకు తిరిగి రావాల్సిన నాలుగు శాతాన్ని మరి ఇవ్వాల్సిన మనసు వాళ్ళకి రాలేదు మేము వస్తే ఇస్తామని అబద్ధపు మాటలు చెప్తున్నారు మేము అడుగుతున్నాం నిజంగా మీకు ప్రేమ ఉంటే గిరిజనులు ఉపయోగపడే గిరిజన రిజర్వేషన్ ఎందుకు ఇన్ని రోజులు ఆపారు అని గిరిజన యూనివర్సిటీని ఎందుకు ఇవ్వకుండా ఆపారు అది మన హక్కు అలాగే ఈరోజు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ అనేక మంది గిరిజన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసింది మీరు కాదా మా గిరిజనులు ఆరాధించే సమకసారాల మా జాతరను మనం ప్రతి సంవత్సరం వందల కోట్లు ఇచ్చి నిర్వహించుకుంటున్నాం ఆ జాతరను జాతీయ పండుగగా చేయమనంటే మరి మీకు మనసు రాలేదు కానీ కపట ప్రేమ మరి ప్రదర్శిస్తూ ఉన్నారు ఇవన్నీ మా గిరిజన సోదరులు గమనించాలని తప్పకుండా మీ నాయకత్వంలో గిరిజన జాతి ముందుకు నడుస్తుంది సార్ సార్ మా గిరిజనులకు ఒక్కసారి ఎవరైనా కష్టంలో ఆదుకుంటే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు సార్ మిమ్మల్ని కూడా అంతే గుండెల్లో పెట్టుకొని చూస్తారు సరే ఈ రోజు తెలంగాణలో అమలవుతున్న ఒక కళ్యాణ లక్ష్మి ఒక ఆరోగ్య లక్ష్మి ఒక కేసీఆర్ కిట్ లేకపోతే ఇప్పుడే చెప్పినట్టు రేపు ఇవ్వబోయే లక్షలాది ఎకరాల పోడు కావచ్చు ఇప్పటికే ఇచ్చిన వాళ్లకు రైతు బంధు కావచ్చు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే దేశానికి మీ నాయకత్వం అవసరం సార్ ఈ దేశంలో ఉండే గిరిజనులు ఏ ఒక్కరు మరి గిరిజనులుగా లేరు మన పక్కనే కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్నారు మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు దేశమంతా కనీసం ఒక్క పూట తినలేని పేదరికంలో ఉన్నారు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతా జరగాలి మా దళిత గిరిజన బిడ్డలు ఒక్క పూట కడుపు నిండా తినాలి ఇలాంటి నాణ్యమైన విద్య ఉద్యోగ అవకాశాలు వాళ్లకు రావాలి అంటే మీ నాయకత్వం కావాలని తప్పకుండా మీరు ముందుకు నడవండి సార్ రాష్ట్రంలో ఉండే తెలంగాణ జాతి మేము ఎప్పుడు అనుకుంటాం సార్ ఈ రాష్ట్రంలో నలభై లక్షల గిరిజనులు ఉంటే మీరు ఇచ్చిన బడ్జెట్ పన్నెండున్నర వేల కోట్లు సార్ ఈ దేశంలో పన్నెండు వేల కోట్లు పన్నెండు కోట్లు ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే బడ్జెట్ కేవలం ఎనిమిది కో ఎనిమిది కోట్ ఎనిమిది వేల కోట్లు సార్ అంటే ఎవరికి ఈ జాతి పట్ల ప్రేమ ఉందో ఈ బడ్జెట్ని చూస్తే అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా సార్ మీరే ఆశయంతో మరి గిరిజనులకు ప్రేమతో ఇక్కడ వరకు పిలిచారు మీ ఆశయ సాధన వరకు మేము మీకు వారదులుగా గిరిజనుల కోసం అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ వేదిక మీద ఉన్న సైన్యం అందరం ముందుకు తీసుకెళ్తామని మీకు ఈ సభాముఖంగా మాట ఇస్తూ సెలవు జై హింద్ జై తెలంగాణ సేన రామ్ రామ్